2024లో కరెక్ట్ కేటగిరీ చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా కాంపిటీషన్ టఫ్గా పెరిగింది. మీరు తమిళ చూసే ఉంటారు, సో ఏం తమిళ పెట్టాను అనేది. సో ఏదైతే ఛానల్ రన్ చేస్తుండ్రో ఆ ఛానల్ని పక్కన పెట్టేయండి. సో కొందరికి అయితే వ్యూస్ వస్తలేవని నాకు చాలా అడుగుతున్నారు అన్న, వ్యూస్ వస్తలే, ఎలాంటి టిప్స్ చెప్తారు, ఇంకేమైనా టిప్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో జస్ట్ మీరు వాచ్ చేయండి ఈ వీడియో, ఎందుకంటే వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంది. కొద్దిగా వాచ్ చేయండి వీడియో, స్కీప్ అయితే చేయకండి. అంటే ఏంటంటే ఏం చెప్తున్నా ఈ వీడియోలో అంటే, మీ ఛానల్ ఏదైతే రన్ చేస్తుండ్రో ఆ ఛానల్ జస్ట్ పక్కన పెట్టండి, కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. 3 ఛానల్ క్రియేట్ చేయండి. ఎన్ని? 3 ఛానల్ క్రియేట్ చేయండి. 3 ఛానల్లో అంటే 3 ఛానల్ కంపల్సరీ ఉండాలా? ఒక్క పర్సన్కి 3 ఛానల్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, కొంచెం మీరు ఈ వీడియోలో వెయిట్ చేయండి, ఎందుకంటే మంచి లాజిక్ ఉంది ఈ వీడియోలో. జస్ట్ అప్పటి వరకు అయితే మన ఛానల్కు చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, మొత్తం లైక్ కూడా ఇస్తలేరు. ఎందుకు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇస్తలేరు, ఎందుకు అనేది క్వశ్చన్ ఉంది. బట్ లైక్ అయితే ఇవ్వండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే చేసి పెడతాను, కామెంట్ చేయండి, రిప్లై తీస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను అందరికైతే మేబీ. సో కొందరికైతే రిప్లై ఇవ్వలేదు అనుకుంటే సారీ, ఓకే. కామెంట్ చూస్తే మాత్రం రిప్లై ఇస్తున్నాను, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను, ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి అన్నమాట, ఓకే. ఇప్పుడు చూడండి, 3 ఛానల్స్ ఎందుకు పెట్టమంటున్నాను? సో కొందరికైతే వ్యూస్ వస్తలేవు, ఎందుకంటే వ్యూస్ వస్తలేని కొందరైతే కామెంట్ ద్వారా ఆడుతున్నారు. వాళ్ళకి కంపల్సరీ టిప్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీ ఛానల్ ఏదైతే రన్ చేస్తుంటారో ఆ ఛానల్ని జస్ట్ పక్కన పెట్టండి, ఇంకొక ఛానల్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు సపోజ్ మీది కుకింగ్ ఛానల్ ఉంది లేదా వ్లాగింగ్ ఛానల్ ఉంది అనుకోండి. వ్లాగింగ్ ఫీమేల్ చూడండి, బయటకు అయితే వెళ్ళరు, మేల్ అయితే బయటకు వెళ్తారు. సో కొందరు ఫీమేల్ కూడా వెళ్తారు. సో అట్లానే కాదు, ఫీమేల్ బయటకు వెళ్తారు, సో షూటింగ్ చేయడానికి సిగ్గుపడతూ ఉంటారు అట్లా అన్నట్టు. ఇప్పుడు వ్లాగింగ్ ఛానల్ ఎలా ఉంటుందండి, ఇలా వీడియో ఇట్లా తీయడం ఉంటుంది అన్నట్టు అట్లా. సో కుకింగ్ ఛానల్ ఎలా ఉంటాయండి, హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు కుకింగ్ ఛానల్ తీసుకోవచ్చు మేబీ. కొందరికి ఇంట్లోనే హోంవర్క్ చేసుకుంటా అలా కూడా షూటింగ్ తీస్తారు, కొందరికి వ్యూస్ వస్తలేవు. కుకింగ్ ఛానల్ ఉన్న వాళ్ళకి వేరే ఛానల్ పెట్టండి, ఏదన్నా మీకు వేరే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ పెట్టండి, కుకింగ్ ఛానల్ పక్కన పెట్టండి. లేదు వేరే ఛానల్ ఉన్నదనుకోండి, సపోజ్ మీరు వ్లాగింగ్ ఛానల్ ఉందనుకోండి, కుకింగ్ ఛానల్ పెట్టండి. ఎందుకంటే కుకింగ్ ఛానల్కి అది ఛానల్ రన్ చేయండి. ఇప్పుడు మీకు వ్లాగింగ్ ఛానల్ ఉందనుకోండి, పక్కన పెట్టండి, జస్ట్ 1 డే గ్యాప్, 1 డే పక్కన పెట్టండి. కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసేయండి, క్రియేట్ చేసి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేయండి. ఒక వీడియో మంచిగా క్రియేట్ చేసేసి అప్లోడ్ చేయండి, వీడియో షూటింగ్ తీసేసి అప్లోడ్ చేయండి. ఎలా అంటే కొందరు ఆడియన్స్కి చెప్పండి, సో ఇందులోంచి లింకు అందులో పెట్టండి. ఎందుకు ఎలా పెట్టండి, సో అందులో పెట్టండి. ఇప్పుడు ఏదైతే వ్లాగింగ్ ఛానల్ చేస్తుంటారో అందులో లింక్ పెట్టండి. సో ఇది కుకింగ్ ఛానల్, నా 2nd ఛానల్, ఇది కొత్తగా క్రియేట్ చేశాను. వాళ్ళకేమంటే కుకింగ్ ఛానల్, ఇప్పుడు వ్లాగింగ్ ఛానల్ అయితే నచ్చలేదు వాళ్ళకు, కుకింగ్ ఛానల్ పెట్టండి. కుకింగ్ ఛానల్లో వాళ్ళకు కొంచెం నచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, వ్లాగింగ్ ఛానల్ అయిపోయింది, కుకింగ్ ఛానల్ అయిపోయింది, ఇంకొకటి ఏంటంటే షార్ట్కి ఒక ఛానల్ పెట్టండి. షార్ట్ అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అన్నట్టు. సో కొన్ని ఫన్నీగా ఉంటాయి, అలాంటి షార్ట్స్ ఒక ఛానల్ పెట్టండి. ఆ షార్ట్ అందులోనే అప్లోడ్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయకండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో ఎందుకు వీడియో అప్లోడ్ చేయకండి అంటున్నానంటే, సో షార్ట్స్ మంచి షార్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టి మీరు షార్ట్స్ మంచి అప్లోడ్ చేసి అందులో మీకు సబ్స్క్రైబ్ చాలా వస్తారు, మళ్ళీ వ్యూస్ కూడా పెరుగుతాయి. వ్యూస్ పెరుగుతాయి, మళ్ళీ సబ్స్క్రైబ్స్ కంపల్సరీ వస్తారు, 1K అయిపోయినారు అనుకోండి. సో మనకైతే ఇప్పుడు చూడండి, కొత్త ఛానల్ పెట్టినా అనుకోండి, షార్ట్స్కి ఒక 10, 20, 30 వస్తాయి. 1 మంత్ ఆఫ్టర్ అనేది మనకు ఛానల్ ఎలా అయితే రన్ అవుతుందో, అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, మీరు చూడండి 1K, 2K, 3K, మనం 1 ల్యాక్ కూడా రావచ్చు. అలాంటి వ్యూస్ వస్తాయన్నమాట. కంపల్సరీ మీరు కొంచెం సైడ్కి ఎలాంటి ఛానల్ పెట్టండి అన్నమాట. ఏదైతే ఛానల్ రన్ చేస్తుండ్రో, మీరు మెయిన్ ఛానల్ ఏదైతే రన్ చేస్తున్నారో, సపోజ్ మీ వ్లాగ్ ఛానల్ అనుకుందాం, వ్లాగ్ ఛానల్ మంచి వీడియోస్ పెట్టరు కానీ వ్యూస్ వస్తలేవు. ఎంత వస్తున్నాయండి, 100 బిలో వస్తున్నాయి, 100 బిలో వస్తున్నాయి, 100 ఎబో అయితే వస్తలేవు. ఏం చేయాలా, పక్కకు పెట్టేయండి వ్లాగ్ ఛానల్. సో 1 డే పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఏం ఛానల్ పెడతారండి, కుకింగ్ ఛానల్ పెడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ ఛానల్ పెట్టాలి, లేదా వేరే ఛానల్ పెట్టండి. కుకింగ్ ఛానల్ పెట్టాలనే రూల్స్ లేదు, సో వేరే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అది పెట్టండి. సో కుకింగ్ ఛానల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో కుకింగ్ ఛానల్ పెట్టింది అనుకోండి, సో కుకింగ్ ఛానల్ మీద అయితే కుకింగ్ చేస్తారనుకోండి, కొంచెం మంచిగా కుకింగ్ చేసి మీరు వీడియో తీసినారు అనుకోండి, సో అందులో వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే మనకైతే వ్యూస్ రావు, సో అందులో లింకు
ఇందులో పెట్టండి, ఇందులో బ్లాక్ ఛానల్లో, బ్లాక్ ఛానల్లో పెడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కు, కొంచెం వేరే వీడియో పెట్టింది అన్నట్టు ఇంట్రెస్ట్ ఉంటుందంట. బ్లాక్ ఛానల్ కంటిన్యూ తీయకుండా, సో బ్లాక్ ఛానల్కి అయితే వ్యూస్ వస్తలేవు, కొంచెం కుకింగ్ ఛానల్లో కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందులో మనకు వ్యూస్ వస్తాయి, బ్లాక్ ఛానల్లో వ్యూస్ వస్తాయి, ప్లస్ మనకు కుకింగ్ ఛానల్లో కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో టూ రన్ అవుతాయి. నెక్స్ట్ మూడో ఛానల్ ఎందుకు పెట్టామన్నా అంటే ఈ షార్ట్స్కి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా, కంటిన్యూ షార్ట్ ఒక టైమింగ్ పెట్టుకోండి, అందులో వన్ డే బై వన్ డే ఇట్లా షార్ట్స్ అప్లోడ్ చేయండి, టైమింగ్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేయండి. అట్లా షార్ట్స్ అప్లోడ్, మీకు వ్యూస్ వస్తలేవని అంటున్నారు కదా, సో షార్ట్స్ అందులో అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇందులో నుంచి లింకు షార్ట్స్కి, ఇప్పుడు ఇప్పుడు ఈ ఛానల్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు కదా, ఆ ఛానల్కి రన్ అయింది అనుకోండి మంచిగా, ఇందులో నుంచి లింకు ఇందులో పెట్టాలా, కొంచెం ఆడియన్స్కు తెలవాలా. అంటే మంచిగా ఇతను మూడు ఛానల్ పెట్టిండు, అసలు లక్ ఉంటుంది కదా. లక్ అంటే ఏంటి, మూడు ఛానల్ పెట్టాం, ఏ ఛానల్ వెళ్తుందో తెలియదు. ఒక ఛానల్ వెళ్ళింది అనుకోండి, అందులో నుంచి ఈ మిక్తర్ ఉండనేది దాంట్లో లింక్స్ పెట్టాలా. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది, అందులో లింక్ పెట్టాలి. ఏ ఛానల్ వెళ్ళిందండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్, షార్ట్ ఛానల్ అనేది పేరింది. షార్ట్ ఛానల్ ఈ బ్లాగ్ ఛానల్ ప్లస్ ఇది కుకింగ్ ఛానల్, ఇందులో లింక్ పెట్టాలి. సో ఆడియన్స్కి ఏమవుతాయంటే ఇందులో త్రీ ఛానల్స్ ఉన్నాయి, త్రీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నట్టు కొంచెం ఆడియన్స్కు తెలుస్తుంది అన్నమాట. సో ఇలాంటి ఛానల్ పెట్టండి. నేను త్రీ ఛానల్స్ ఎందుకు చెప్పానంటే కొన్ని వ్యూస్ వస్తలేవు, ఒకటే ఛానల్ పెట్టి వ్యూస్ వస్తలేవు కదా, ఇలాంటి త్రీ ఛానల్ పెట్టండి. మీకు ఏదో ఒక ఛానల్కు రన్ అవుతుంది అన్నమాట. సో ఏదైతే రన్ అవుతుందో ఛానల్కి అందులో నుంచి ఇందులో లింక్ పెట్టండి అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలా చేయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇలా చెప్పారు, సో నేను చెప్తున్నా మీకు. అంటే వ్యూస్ రాకుంటే ఇలా ట్రై చేయండి, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు బ్లాగ్ ఛానల్ సపోజ్ మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు బ్లాగ్ ఛానలే ఉంది అని ఉందో లేదో తెలియదు. సో బ్లాగ్ ఛానల్ ఉంటే, సో ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటే, ఏదైనా ఒకటి బ్లాగ్ ఛానల్లో ఉంటే ఇందులో నుంచి లింకు అందులో పెట్టండి, అట్లా మీకు చెప్పేది. ఓకే, సో ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. కొత్త ఛానల్ క్రియేట్ చేయండి, ఈ బ్లాగ్ ఛానల్ వన్ డే పక్కకు పెట్టండి. అంటే వన్ డే అంటే టూ డే త్రీ డే, సో ఈ వీడియో తీసే వరకు అట్లా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇలాంటి టిప్ కంపల్సరీ తెస్తాను. అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.